సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలోని ఈఎస్ఐ హాస్పిటల్లో నేడు టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యలు నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా పటాన్చెరు నియోజకవర్గం టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ గారికి సత్యనారాయణ ఆధ్వర్యంలో నివాళులర్పించడం జరిగింది. అనంతరం ఆసుపత్రిలో ఉన్న రోగులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మన తెలుగు జాతికి అన్యాయం జరిగేటప్పుడు అప్పటి ప్రధానమంత్రి పట్టించుకోకపోవడంతో సొంతంగా తెలుగుదేశం పార్టీ స్థాపించి 9 నెలల గడువులోపే ఎన్నికల్లో గెలిచి ఒక చరిత్రను సృష్టించిన ఘనత ఎన్టీఆర్ గారికే దక్కుతుందని, రానున్న ఆంధ్ర ఎన్నికల్లో మళ్లీ టీడీపీ ప్రభుత్వం వస్తుందన్నారు. తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ మద్దతు కాంగ్రెస్ కు చేయడంతో పార్టీ గెలిచిందన్నారు. మహానీడి వర్ధంతి సందర్భంగా నియోజకవర్గంలో అన్ని మండలాల్లో కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పండ్లు పంపిణీ మరియు అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అశోక్ కుమార్, రామచంద్ర యాదవ్, హర్ష, సాయి, చారి, వినోద్, విబిరావు, రాజశేఖర రెడ్డి, నజీర్, నయీం, ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా ఈరోజు రామచంద్రాపురం 112 డివిజన్ అమీన్పూర్ మున్సిపల్, అదేవిధంగా 113 డివిజన్ పటాన్చెరు, 111 డివిజన్ భారతీనగర్, మరి అన్నగారి పేరు మీద అన్నగారు చేసినటువంటి సేవలు కానివ్వండి, మరి ఆయన పుట్టినప్పటి నుంచి కొన్ని కష్టాలు పడ్డా కానీ ప్రపంచంలోపట ఈరోజు తెలుగువారిని ప్రపంచ స్థాయికి మొత్తం తీసుకుపోయిన ఘనత మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఎందుకు అంటేనంటే ఈరోజు మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులము, మరి ఇక్కడ ఎల్ఏజీ భారతీనగర్ కానివ్వండి, రామచంద్రపురం కానివ్వండి, అమీన్పూర్ కానివ్వండి, పడంచెరు కానివ్వండి, అదేవిధంగా గుమ్మడాలలో కూడా మరి మన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ యొక్క ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా మరి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. కొన్ని జాగాలల్లో చీరలు వంచినారు, కొన్ని జాగాలల్లో అన్నదాన కార్యక్రమం చేసినారు. ఎల్ఏజీ భారతీనగర్ లోపల అన్నదాన కార్యక్రమం, అదేవిధంగా రామచంద్రపురం 112 డివిజన్ల ఈఎస్ఐ హాస్పిటల్ లోపల పనులు పంచుకోం రోగులకందరికీ, అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్ లోపల కూడా పనులు పంచడం జరుగుతుంది. అలాగే అమీన్పూర్ లోపల కూడా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిర్రు. మరి బండలగూడెం లోపల కూడా ఇప్పుడు పడంచరు గవర్నమెంట్ హాస్పిటల్ లోపల పనులు పంచుతూ ఉన్నారు. కాబట్టి అన్నగారు చేసిన సేవలన్నింటినీ కూడా నెమరు చేసుకొని ఈరోజు మరి మంచి తన యొక్క జీవితాన్ని గడుపుకుంటూ సినిమాల లోపల అనేక రకాల సినిమా తీసి పబ్లిక్ను అందరిని కూడా మెప్పించి, మరి ఇక శ్రీరాముడు కానీ శ్రీకృష్ణుడు కానీ భగవంతులు ఎక్కడున్నారో తెలియదు కానీ, మరి అన్నగారి ఫోటోతోటి ఏ వేషం వేసినా కానీ కూడా నిజంగా భగవంతుడే అన్నట్టుగా మరి ఈ యొక్క నందమూరి తారక రామారావు గారి యొక్క చరిత్ర చెప్పుకుంటూ పోతే ఇంత అంత కాదు, చాలా ఉంది. మరి అతి కొద్ది రోజుల్లో పడినే మరి తెలుగువారికి ఇందిరాగాంధీ దగ్గర పోయి మరి ఈరోజు తెలుగువారికి అన్యాయం జరుగుతుంది, మాకు ఒక టైం ఇవ్వండి అంటనంటే ఆమె టైం ఇవ్వకపోవడం అదే కోపంలో వచ్చేసి మన తెలుగు రాష్ట్రాలైనటువంటి ఏపీ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల ఆ రోజు మరి పబ్లిక్కు ఏదైతే ఇబ్బంది ఉన్నదో ఆ ఇబ్బందిని చెప్పడానికి పోయినప్పుడు అక్కడ టైం ఇవ్వకపోవడం వల్ల కోపంతో వచ్చి ఈ పబ్లిక్కు మనం ఏదో ఒక సేవ చేయాలి, సినిమాల్లో కాదు పబ్లిక్ కూడా సేవ చేస్తే జీవితాంతం మనం సచిన బతికిన యాదుంటుందనే ఉద్దేశంతో మరి అప్పుడు గౌరవ నందమూరి తారక రామారావు గారు మరి అతి కొద్ది రోజుల్లోనే అందరిని కూర్చొని మాట్లాడి తెలుగుదేశం పార్టీ యొక్క విధి విధానాలను ఏర్పాటు చేసి మరి అందరం కూడా సమిష్టిగా ఇది చేసినట్టుంటే ఈ యొక్క 60-70 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనను మనము ఈజీగా పక్కకు దోలేసేసి మన తెలుగుదేశం పార్టీ యొక్క తెలంగాణ లోపల కానీ మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల తెలుగువారికి ఏ విధంగా గౌరవం దక్కాలి అనేది ఒక మనసులో పెట్టుకునేసి తెలుగుదేశం పార్టీని స్థాపించి అతి కొద్ది రోజుల్లో 9 నెలల లోపల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మరి ఈరోజు కూడు గుడ్డ అదేవిధంగా నీడ ఇవన్నిటిని కూడా పబ్లిక్కు గరీబులకు మొత్తం రాజకీయాన్ని మొత్తం దగ్గరికి తీసుకొచ్చేసి ఈరోజు మండలాలు కానివ్వండి, ప్రజల వదలకు పాల కానివ్వండి, లేకపోతే జన్మభూమి కానివ్వండి, ఎన్నో కార్యక్రమాలు ఆయన అడుగుజాడల్లో కూడా మరి చంద్రబాబు నాయుడు కూడా ఈరోజు వరకు ఎన్ని కష్టాలు నష్టాలు జైళ్ళు
ఏవి కేసులు పెట్టినా కానీ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ అన్నగారు దాపించిన పార్టీని ముందుకు తీసుకొని పోయి రేపు పొద్దున ఈ తెలుగుదేశం పార్టీ అంటే ఏంది అనేది నిరూపించుకోవడానికి మరి ఈరోజు అనేక రకాలుగా కేసులు పెట్టినటువంటి ఈ జగన్, ఈ మనం అందరం చూస్తున్నాం ప్రపంచం మొత్తం కూడా కోడి మొత్తం బయటకు వచ్చే ఈ యొక్క అన్యాయంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి ఇబ్బంది పాలు చేస్తున్నారంట అని చెప్పి ఏ రాష్ట్రాలు అన్ని రాష్ట్రాల లోపల దేశాల లోపల మరి ఒక రివల్యూషన్ వచ్చేసేసి ఆయన నిడిపించుకొని ఈరోజు మళ్ళీ తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకొని పోతున్న చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ కొడుకు లోకేష్ గారు కానీ ఇంకా నాయకులు అందరూ కూడా సమిష్టిగా ఉండి తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకుపోతున్నారు. రాబోయే రోజుల లోపల అన్నగారు పార్టీ తెలుగుదేశం పార్టీ ఏ ముహూర్తంలో పెట్టారు కానీ నెక్స్ట్ మళ్ళా ఈ యొక్క ఏపీ లోపల సీఎంగా చంద్రబాబు నాయుడు అతి తొందరలో 3-4 నెలల లోపలి కాబోతుండు. అదేవిధంగా ఇక్కడ కూడా మంచి రోజులు వస్తాయి తెలంగాణ లోపల కూడా మరి అందరం కూడా సమిష్టిగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటేనే మరి కొంతమంది ఇది చేస్తుండొచ్చు కానీ భయం భ్రాంతులకు చేసి ఇది చేస్తున్నారు కానీ తెలుగుదేశం పార్టీ యొక్క క్యాడర్ ఎక్కడ కూడా పోలేదు. ఓటర్లు అందరూ కూడా అదే ఉన్నారు, ఇక్కడనే పార్టీలోనే ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఏదైతే సంపాదించుకొని దొంగ బుద్ధులతోటి మరి వాళ్ళ యొక్క ధనాన్ని భూములను వారి యొక్క సొమ్మును దాచుకోవడానికే ఈ పార్టీ నడిచిపెట్టి పక్క పార్టీలలో పోయిరే తప్ప పార్టీ కార్యకర్తలు కూడా ఎవరు పోలేదు. అందరూ కూడా తెలుగుదేశం పార్టీలనే ఈరోజు మరి రీసెంట్గా విర్రవీగిన కేసీఆర్ గారికి మరి ఏ విధంగా బుద్ధి చెప్పారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఒక పార్టీకి సపోర్ట్ చేసి వారి యొక్క సత్తా చూపించారు. నెక్స్ట్ రాబోయే రోజులలో కూడా తెలుగుదేశం పార్టీ సత్తా చూపించడానికి సిద్ధంగా ఉంది. అన్నగారి పేరు మీద మరి అన్నదాన కార్యక్రమం, పండ్ల కార్యక్రమం, బట్టలు వంచుడు కార్యక్రమం ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి ఆ భగవంతుడు ఎక్కడ ఉన్నా కానీ కూడా మా అందరి మీద దయ ఉంచి తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకొని పోతాడని చెప్పేసి సభాముఖంగా మీ టీవీ ద్వారా తెలియజేస్తున్నాం.